రష్యా అభివృద్ధి చేసిన అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థ అవన్గార్డ్ తుది పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఈ పరీక్షలు విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రష్యా వద్ద సరికొత్త వ్యూహాత్మక ఆయుధముందని ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ క్షిపణిని 2019 నుంచి రష్యా సైన్యం వినియోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల వద్ద ఉన్న క్షిపణి నిరోధక వ్యవస్థలను ఏమార్చగల అవన్గార్డ్ క్షిపణి గంటకు 24,696 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. ఇందులో అమర్చిన గ్లైడర్ల కారణంగానే క్షిపణి నిరోధక వ్యవస్థలకు చిక్కకుండా ఈ రాకెట్ ప్రపంచంలోని ఏ లక్ష్యాన్నైనా 30 నిమిషాలలో తుత్తునియలు చేయగలదు. ఇలా ఉండగా తన ఆదేశాల మేరకు రక్షణ శాఖ అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న అవన్గార్డ్ క్షిపణికి సంబంధించి తుది పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.